హైవ్యూస్. సిద్దిపేట కలెక్టర్ దగ్గర సెక్యూరిటీ పర్సన్గా ఎవరైతే ఉన్నారో ఆకుల నరేష్, అతను నిన్న ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తోనే కాల్చుకొని చనిపోయాడు. దీనికి సంబంధించి సిద్దిపేట సిపి ఎవరైతే శ్వేత గారు, ఆమె అసలు ఏం జరిగిందని చెప్పున్నారు. బా భలే బాధేసింది నాకైతే. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్లోనే పిల్లలు ఉన్నారు, స్కూల్కి రెడీ తన భార్య ఉంది, తన భార్య అదే స్కూల్లో టీచర్, ఈ ఇద్దరు పిల్లలు అదే స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. పిల్లోడు వయసు వచ్చేనేమో 6 సంవత్సరాలు, రేవంత్. పిల్ల పేరు వచ్చేసి రితిక అని కొంతమంది అంటున్నారు, కొంతమంది హేమశ్రీ అంటున్నారు. ఆ పిల్ల వయసు వచ్చేసి 5 ఇయర్స్, సో జస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉన్నట్టు. పిల్లలు చాలా చక్కగా ఉన్నారు. వీళ్ళకి పెళ్ళి, ఇతనికి ఫస్ట్ జాబ్ వచ్చేసి 2013లో జాబ్ వచ్చింది. ఏది ఆర్మీ రిజర్వ్ అంటారు కదా, చూసారా, ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎవరికి? యాకుల నరేష్కి. 2015లో పెళ్లి చేశారు. ఆ తర్వాత ఈ పిల్లల పుట్టిన ఆయనకి దాంతం. అయితే రీసెంట్ టైమ్స్లో, అంటే ఈ మధ్యకాలంలో, అతనికి ఆన్లైన్ బెట్టింగ్లో బాగా పిచ్చి వచ్చారు, బాగా అలవాటు పడిపోయాడు. ఎవరో చెప్పారు అతనికి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని. అతను పోలీసు కదా, ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఎంతమంది మోసపోతున్నట్టు అతను తెలుసు కదా. దట్ ఇప్పుడు కలెక్టర్కి అతను పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాడు. సో ఒక కలెక్టర్ ఆఫీసర్ ఆల్రెడీ ఉంటాయి, అండ్ కలెక్టర్ ఆఫీస్ కూడా నోటీసులు జారీ ఏమంటారు, ఏమంటారు దాన్ని, యాడ్స్ ఇస్తూ ఉంటారు, ఏమి నమ్మాలి ఏమి నమ్మకూడదు, వీటికి జాగ్రత్త ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నా కానీ అతను తెలియాలిగా, అతనే బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఎంతగా అంటే ఈ బెట్టింగ్ల వల్ల విపరీతంగా అప్పులు పాలైతే లక్షల్లో, వాళ్ళ అత్తింటి వాళ్ళు కొంత సాయం చేశారు. ఇతని భార్య పేరు చైతన్య, ఈ పిల్లలు చదువుకున్న స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంది. సో ఈ చైతన్య వాళ్ళ అమ్మ వాళ్ళే కొంత డబ్బు ఇచ్చారు ఇతనికి అప్పులు తీర్చుకోయ్యా అని. అగైన్ మరలా అప్పులు అయినాయి. దాంతో వీళ్ళ పొలం ఏదైతే ఉందో, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇతని యొక్క నరేష్ యొక్క అమ్మ నాన్న పొలానికి వెళ్ళున్నారు. వాళ్ళ పొలంలో కూడా యాక్చువల్గా 1 ఎకరమో సమ్మె అంతా అమ్మేసి అప్పులు తీర్చుకోరంటే తీర్చాడు. అగైన్ మరలా బెట్టింగ్ భూతం వదలలేదు అతను. దాంతో అతనేం చేశాడు, అగైన్ మరలా పొలం అమ్మాలి పొలం అమ్మాలి అంటూ ఉన్నాడు. పొలం అమ్మితేరేపు నీ బిడ్డలకి ఎట్రా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు, అప్పులు తీర్చకపోతే నా పరువు పోతుంది ఆ తోటల దగ్గర, అండ్ అప్పు తీసుకున్న దగ్గర అని చెప్పేసి అదే ఒకటి, అండ్ అందరికీ డబ్బులు వస్తే నాకెందుకు డబ్బు రాదని చెప్పేసి అదొకటి, అన్నీ కలగలిపి గొడవలు, ఇన్ఫ్లేటెడ్ కాంప్లెక్స్ లోన్ అవ్వటం, ఇవన్నీ కలగలిసి బాగా సైకలాజికల్ ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇక నిన్న ఉదయం వచ్చేసి కలెక్టర్ ఆఫీస్కి ఎప్పట్లాగే వెళ్ళాడు ఆన్ డ్యూటీ. కలెక్టర్ వచ్చేసి లీవ్ అని చెప్పి తెలిసింది. దాంతో ఇంటికి వచ్చాడు. అంటే ఆన్ డ్యూటీ పని చేసేసి సంతకం పెట్టేసి కలెక్టర్ లేడు కదా అని ఇంటికి వచ్చాడు. యాక్చువల్గా కలెక్టర్ లేడు అని లీవ్ అన్నప్పుడు ఇతను మరి ఇతను లీవ్ తీసుకోవడం లేదన్నప్పుడు ఇతను ఆఫ్ అన్నట్టు ఉండేది. అప్పుడు రివాల్వర్ వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయకుండా వెపన్ అలాగ పట్టుకుని ఇంటికి వచ్చున్నాడు. స్కూల్ మ్యాన్ ఇంకా రాలా. స్కూల్ మ్యాన్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరు బతికేవాళ్ళు, లేదా పిల్లలు భార్య బతికలు, ఇతను చనిపోయేవాడు. స్కూల్ మ్యాన్ రాలా, వెయిట్ చేస్తున్నారు. ఈలో పక్కన వచ్చిన్నాడు. ఇంకా ఏమైంది ఏంటో కానీ గొడవ. ఇక దాంతో తలుపులు మూసాడు, పిల్లలిద్దరిని పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చాడు, వాళ్ళ భార్యను కాల్చాడు, ఇతను కాల్చుకొని చనిపోయారు. 4 చనిపోయారు సర్వీస్ రివాల్వర్. ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పెట్టాడు, భయంకరంగా అప్పులు చేశాడు, అది తట్టుకోలేక ఇదిగో ఈ రకం చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో వచ్చేసి పెద్దవాళ్ళు లేరు, పొలానికి వెళ్ళున్నారు. పొలం అమ్ముకుంటే పిల్లలు ఎట్రా ఏంటని చెప్పేసి అలా చెప్తేనే ఇంకా డబ్బులు దొరికే మార్గం లేక ఇదిగో ఈ రకం చేశాడు. సో క్షణికాలం అండి, ఆత్మహత్యనా హత్యనా ఏవైనా కానీ. సో మీకు ఎవరైనా చంపాలని అనిపిస్తూ ఉన్నా, మీకు చావాలని అనిపిస్తూ ఉన్నా, ఆ క్షణం డైవర్ట్ అవ్వండి. ఏదో పనిలో ఫ్రీజ్ అవ్వడం లేదన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏదో చేయండి. మీరు అక్కడే ఉండి గొడవ పడుతున్నా, అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉన్నా, మైండ్ నెగిటివ్గానే ఉండింది. బట్ టెలివిజన్ చాలా చాలా బాధేస్తుంది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇతను ఆఫీస్లో ఉన్నా ఈ ఘోరం జరిగేది కాదు. ఇతను వచ్చేలోపు అతని భార్య పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా ఘోరం జరిగేది కాదు. విధి రాత నిజంగా కొన్నిసార్లు తప్పించడం ఇటువంటివి అలా చెప్పేసి నేను దేవుడు రాసింది కాదు జరిగిందని అనను. ఇది చేయ చేతిలో మనం చేసుకునే, దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి.